उम्मडी नल्गोंड जिल्ला व्याप्तंगा गणेश निमज्जनं वैभवंगा जरुगुतोंदे। तीन्मार स्टेप्पुलतो डीजे पाटलतो गणपतुलनु सागनंपुतुन्नारु भक्तुलु। जय बोलो गणेश महाराज की जय अनी निनादालतो होरेत्तिस्तुन्नारु। नल्गोंड केंद्रंलोनी बोयवाड नुंची मरिनि विवरालु शेखर अंदिस्तारु। నల్గొండ జిల్లాలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది। ప్రస్తుతం మనం నల్గొండలోని బోయవాడలో ఉన్నాం। ఇక్కడ పెద్ద ఎత్తున యువకులందరూ కూడా గణేష్ నిమర్జన యాత్రకు తరలిపోతున్నారు। భారీ విగ్రహాన్ని తీసుకుపోతూ డప్పు చప్పుల్లో అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు। సరి మనతో యువత ఉన్నారు, సరి మాట్లాడదాం, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సంతోషం ఉంది। తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున ఇవాల గణనాథులు ఇవాల నల్గొండ జిల్లాలో భారీ ఎత్తునైన గణనాథులు నల్గొండ పట్టణంలో భారీ ఎత్తునైన శోభాయాత్రకు తరలివెళ్తా ఉన్నాయి। ఈ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। ఈ సందర్భంగా ప్రత్యేక వేళలు యువతి యువకులు ప్రత్యేకలైన ఈ సందర్భంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ ఇంటికి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। భారీ వినాయకుడు తీసుకుపోయేటప్పుడు అక్కడక్కడ కూడా కొంత ఇబ్బంది అవుతుంటది, వైర్లు కానీ ఇవంతా కూడా, ఎట్లా సేఫ్టీ మెథడ్స్ ఏమైనా తీసుకొని పోతున్నాం? సేఫ్టీ మెథడ్స్ చాలా మంది తీసుకుపోతున్నాం అన్న, వైర్లు కర్రలు అనేది తీసుకొని పోతున్నాం, ఏం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు, మొత్తం దేవుడు గజముఖే చూసుకుంటాడు। మేము తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిని అతి గ్రాండ్గా ఈ వినాయకుడు ఇది గజముఖ అంటే ఒరిజినల్ గణపతి ఏదో ఇది చూపించాం మేము, గజముఖ అంటారు దీన్ని వినాయకుడిని, ది హిందూ సేవ్స్ యూత్ ప్రదేశంలో మేము పెట్టామన్న। దాదాపు విగ్రహంకి ఎంత అయింది? ఈ విగ్రహం మొత్తం కూడా అంటే దాదాపు 9 రోజుల పాటు పూజలు ఎట్లా జరిగినాయి? చాలా బాగా జరిగినాయన్న, కాలనీ నివాసులు చాలా మంచిగా వచ్చారు, దీని విగ్రహానికి 3 లక్షల రూపాయలు అయ్యాయి, డాక్టర్ నాగం వర్షన్ రెడ్డి గారు ఇప్పించారు, దీన్ని చాలా గ్రాండ్గా జరిగిందన్న। చిన్న ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ ఎంజాయ్। ఏమేమి డాన్సులు పాటలు ఏమన్నా? అన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా ఎంజాయ్గా ఉంది అన్న, చాలా ఎంజాయ్గా ఉంది। ఇక్కడ చూడవచ్చు చాలా మంది యువత ఇక్కడ మంచిగా అంగరంగ సంబరాలు చేసుకుంటూ వీళ్ళంతా కూడా ఇక్కడ చేసుకుంటున్న పరిస్థితి ఒకసారి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన యాత్ర మాత్రం జరుగుతుంది। అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు। మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిశీలించడానికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా 3670 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కూడా జరుగుతుంది। ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సాయంకాలం అయ్యేసరికి ఇక్కడికి నల్గొండ చౌరస్తాకెళ్ళా వచ్చి ఇక్కడి నుంచి నిమజ్జనానికి తరలిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు। అటు ఉత్సవ సమితి కూడా వీళ్ళందరికీ సేఫ్టీ మెథడ్స్ అదేవిధంగా ఏవైతే ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా ఎలా వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి సూచనలు చేసిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది। ఇది గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో శోభాయాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా।